అక్కడట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు వినాయక చవితి కథ కథ అదంతా కూడా మనం ఇందాక చెప్పుకున్నాం ఆ రోజు మనకు పూజ చేయడానికి వీలు కాకపోతే ఆ కథ విని అక్షతలు వేసుకుంటే ఆ దేవుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంచుతుంది మరి ఇప్పుడు కథ తెలుసుకుంటే సరిపోదు కదా ఆయనని పూజ చేయాలనుకునే వాళ్ళు ఏ రకంగా పూజ చేయాలి ప్రత్యేకించి ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేయాలనుకునే వాళ్ళు ఏ రకంగా చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఆయన అనుగ్రహం పొందాలంటే ఆ పూజ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అవన్నీ కూడా తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తా ముందుగా శ్రీ గురు భో నమ గణానాహం గణపతి గణపతికం భవామహే కవిం కవీనా ఉపమష్ బ్రహ్మణా జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణం బ్రహ్మణస్పద ఆనష్టనవన్నో తెమ్మ మహాగణాధిపత ఇక్కడ విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన అనేటటువంటిది విశేషమైనటువంటిదిగా భావం చేస్తాం మనం ఏ పూజ చేసినా ఏ యజ్ఞయాగాదులు చేసినా తొలుత పూజించేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు విఘ్నేశుడు యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో ఇక్కట్లన్నీ తొలగిపోతాయి బాధలన్నీ తొలగిపోతాయి అంటే ఇక్కడ భగవత్ ఆరాధన చేసేటటువంటి పద్ధతి ఎలా ఉంటుందంటే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో చేసిన ఏ పూజకైనా తప్పకుండా ఫలితం అనేటటువంటిది ఉంటుంది ఫలితం లేకుండా ఏది కూడా ఉండదు కాకపోతే మనం మనస్ఫూర్తిగా ఆచరణ చేసుకోవాలి వీలైనంత వరకు ఎవరైతే విఘ్నేశుడు యొక్క ఆరాధన చేస్తున్నారో దానికి కొన్ని పద్ధతులు నియమాలంటూ తెలియజేస్తారు సనాతన ధర్మంలో శాస్త్రం నందు అయితే ఇక్కడ విఘ్నేశుడు యొక్క ఆరాధన చేసుకునేటటువంటి వారు ఉదయాన్నే లేవాలి మనకు ఇంకోటి ఏంటంటే ఆరవ తారీఖా ఏడవ తారీఖా అనేటటువంటి విషయాలు కూడా చాలా మంది అడుగుతున్నారు ఫోన్లు చేసి నిజానికి మనకు వినాయక చవితి అనేటటువంటిది ఏడవ తారీఖు రోజున చేసుకోవాలి ఇంట్లో పూజ చేసుకునేటటువంటి వారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూజ ముగించుకోవాలి ఒంటి గంట దాటింది అంటే మనకు పంచమిలోకి అడుగు పెడతాం ఇక్కడ ఎందుకంటే మనకు ఆరవ తారీఖు మధ్య ఉదయకాలము పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మాత్రమే తదియ ఉంటుంది ఆ తదియ వెళ్ళిపోయి చెవితి ప్రారంభమవుతుంది ఆ చవితి ప్రారంభమై ఆరవ తారీఖు రోజు చవితి ప్రారంభమై ఏడవ తారీఖు రోజున మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుంది కనుక మనము సూర్యోదయానికి ఏడవ తారీఖు రోజున చవితి ఉంది కాబట్టి ఇంట్లో పూజ చేసుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయకాలం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూజలు ముగించుకోవాలి ఓకే అయితే ఈ పూజ చేసుకునేటటువంటి వారు కూడా ఇంట్లో పూజ గణపతి పూజ మగవారు చేస్తే శుభము లాభము కలుగుతుంది లేదు దంపతయుక్తంగా యుక్తంగా చేసుకున్నా మంచిది నిజానికి విఘ్నేశ్వరుడు బ్రహ్మచారి కాబట్టి అతని పూజ మగవాళ్లే చేయాలి అని శాస్త్రము లేదా దంపతులు ఇద్దరు చేయవచ్చు ఇద్దరు కలిసి చేయవచ్చు ఆడవాళ్ళు మాత్రం చేయడానికి లే వీలు లేదు అయితే ఇక్కడ అంటే వీలు లేదు అంటే పూజ చేసుకునేటటువంటి సమయంలో అర్చకుడి ద్వారా చేసుకోవాలి అంటే వీలుగా లేన అర్చకుడి ద్వారా చేసుకోవచ్చు దాంట్లో తప్పేం లేదు లేదు కుదరలేదు అంటే దండం పెట్టుకొని చక్కగా మనం పది మందితో కూర్చుని పూజ కూడా చేయవచ్చు అది సామూహికంగా దోషం లేదు కానీ ఇండిపెండెంట్ గా ఒకరు చేస్తా అంటే కనుక మగవాళ్ళే చల్లేదా ఇంట్లో పిల్లలు కానీ మగవారు కుదరని పక్షంలో మనం అలా పూజ చేయకుండా ఉండలేం కదా గురుగారు ఇంట్లో అవును మగవారు ఇక్కడ మగవారు అని అంటే గనక చిన్న పిల్లలు చేయవచ్చు అంటే ముందర తల్లులో లేదంటే బ్రాహ్మణులు ఎవరైనా కూర్చోబెట్టి విధానం చెప్తూ ఉంటారు ఆ సమయంలో పిల్లలు కానీ ఇంట్లో ఉన్నటువంటి మగవారు ఎవరైతే ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ ఆయన కానీ చేసుకోవచ్చు అలా చేయనటువంటి బ్రాహ్మణ్ణి పిలుచుకొని చేయించుకోవాలి అలా చేస్తే కనుక శుభము లాభం చేకూరుత అంటే దానికి ఒక నియమం పద్ధతి విఘ్నేశ్వరుడికి మగవాడు పూజ చేస్తే విఘ్నేశుడు సంతోషిస్తాడు ఆడవాళ్ళు పూజ చేస్తే ఏదో బాధపడతాడని కాదు కాకపోతే పద్ధతి అలా పెట్టారు అలాగే దంపతులు చేసినా కూడా మంచిదే ఇబ్బంది ఏం లేదు అలా కాకుండా ఇంకో విషయం ఏంటంటే విఘ్నేశుడి యొక్క ఆరాధన ఎక్కడైతే మనం చేస్తున్నామో అక్కడ ఆవు మూత్రంతో ఆవు పీడతో అలికి ముగ్గు వేయాలి గోమయం గోపంచం తప్పకుండా అక్కడ అలికి దానిపైన పసుపుతో ముగ్గులు వేయాలి ఈ ముగ్గు పిండితో ముగ్గు వేయకూడదు పసుపుతో ముగ్గులు వేయాలి ముగ్గులు వేసి దానిపైన పీటను పెట్టాలి చక్కగా పీటను పెట్టేసి దానిపైన వస్త్రం వేయాలి ఎర్రటి వస్త్రం వేయాలి ఎర్రటి వస్త్రం వేసేసి దానిపైన బియ్యం పోయాలి బియ్యం పోసి గణపతి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోవాలి చక్కగా దానికి గంధంతో కుంకుమతో అలంకరణ చేసుకోవాలి ఆ తర్వాత గణపతికి చక్కగా పూలమాల వేయాలి ఆ తర్వాత దాని ముందర కలశ స్థాపన చేసుకోవాలి ఎవరైతే తొమ్మిది రోజులు గణపతిని కూర్చోబెడదాము అనుకున్నటువంటి వారు కలశ స్థాపన చేసుకోండి రోజు కూర్చోబెడదాం అనుకున్నటువంటి కలశం ఏం అవసరం లేదు గణపతి యొక్క మూర్తిని దగ్గర ముందర పెట్టుకోండి చక్కగా దీపాలు వెలిగించేసి ముందర గౌరమ్మ గౌరీ దేవిని చేసుకొని గణపతి పూజ గౌరీదేవి పూజ రెండు కూడా షోడశోపచార పూజ అంటాం పదహారు రకాల పూజలు ఉంటాయి అర్ఘ్యము పాద్యము ఆ తర్వాత ఆచమనీయము ఆ తర్వాత ధూపము దీపము నైవేద్యము ఆ తర్వాత అంకురార్పణ ధ్వజారోహణ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అయితే స్వామి వారిని చక్కగా అంటే మండపాల్లో ఇవన్నీ చేస్తారు ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి స్వామివారికి చక్కగా షోడశోపచార పూజ చేయాలి చేసిన తర్వాత స్వామి వారికి ఇష్ట ముఖ్యమైనటువంటి శ్లోకం ఒకటి ఉంటుంది ప్రణమ్యశిరసా దేవం గౌరీ పుత్ర వినాయకం భక్తావాస స్మరే నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయే అనేటటువంటి మంత్రాలు ఇలా స్వామివారికి సంబంధించి ద్వాదశ నామాలు ఉంటాయి ఆ నామాలన్నింటినీ కూడా ఏకదంతం మహాకాయం ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉండాలి అలా చదువుకొని స్వామివారికి చక్కగా పూజ చేస్తూ ఉండాలి ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన ధూపము దీపము నైవేద్యము ఇవి తప్పనిసరిగా ఉండాలి అలాగే స్వామివారికి నైవేద్యం పెట్టేటటువంటి సమయంలో చక్కగా దానికి ఏవైతే నైవేద్యాలు పెడుతున్నామో అక్కడ కూడా అలికి ముగ్గు వేయాలి అంటే మండలం చేయాలి దాన్ని మండలము అంటాం అలా మండలం చేసేసి ముగ్గు వేసి ఆ పదను మీద ఆ నైవేద్యాలు అనేటివి పెట్టాలి ఇంకోటి ఏంటంటే చాలా మట్టుకు భగవంతునికి ఏ నైవేద్యం సమర్పిస్తామో అది మడితో శుచిగా శుభ్రతగా చేస్తే కనుక మంచి సత్ఫలితాలు పొందుతారు ఎందుకంటే అంటూ ముట్టుతో చేసినటువంటి నైవేద్యం కొన్ని ఇబ్బంది రకంగా ఉంటుంది భగవంతుడికి అలాంటివి పెట్టకూడదు కనుక మడితో శుచిగా శుభ్రతగా చేసి ఆ ప్రసాదాన్ని అక్కడ పెడతారు చాలా మంది ఈ మధ్యకాలంలో బయట ఎక్కడి నుంచో స్వీట్ షాప్లో నుంచో ఎక్కడెక్కడ నుంచో కొనుక్కొని పెడుతున్నారు వీలైనంత వరకు కొనుక్కునే ప్రయత్నం తక్కువ చేయండి ఇంట్లో మన చేత్తో మనకి ఏదొస్తే అది మనం స్వామివారికి అయ్యో లడ్డూ ఇష్టం కదా అని చెప్పేసి చక్కగా బూందీ లడ్డూలు తీసుకుపోయి మోతీచూరు లడ్డూలు తీసుకుపోయి సమర్పించడం కాదు ఇక్కడ మనం చేత్తో చేసినటువంటి నైవేద్యము అప్పటికప్పుడే వండినటువంటి నైవేద్యం భగవంతునికి ఇష్టం కాబట్టి ఎప్పుడో చేసిన స్వీట్లు ఎప్పుడో చేసినటువంటి ఆ మంచి మంచి ఆ రడ్డులు తీసుకొచ్చారు కదా మంచి మంచి తీపి పదార్థాలు అవన్నీ స్వామివారికి ఇష్టం ఉండదు మనం చేత్తో చేసినటువంటి మనం చేత్తో కాస్త చక్కెర బెల్లం పెట్టిన స్వామివారు సంతోషిస్తాడట కాబట్టి మనం ఇంట్లో చేసినటువంటి నైవేద్యం మాత్రమే స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేయండి ఆ తర్వాత స్వామివారికి ఈ ఇరవై ఒక్క రకాల పత్రాలు ఉంటాయి ఏకవింశతి పత్రములు అంటాము ఆ ఏకవింశతి పత్రాలు స్వామివారికి ఇరవై ఒక్క నామాలు ఉంటాయి ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఆ యొక్క ఒక్కొక్క పత్రాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఉండాలి ఆ తర్వాత ఆ సమర్పించే విధంలో స్వామివారికి చక్కగా వెలుగ పండు పెడుతూ ఉంటాము మొక్కజొన్న పెడుతూ ఉంటాము సీతాఫలాలు పెడుతూ ఉంటాము ఇలా అనేక రకాల ఫలాలు స్వామివారికి చెరుకు గడలు పెడుతూ ఉంటాము ఇలా అనేక రకాల ఫలాలు పండ్లు స్వామివారికి పెడుతూ ఉంటాము ఇలా పెట్టు పెట్టి పెట్టిన తర్వాత చక్కగా స్వామివారికి అన్నీ అయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం చూయించేసి నేను చక్కా స్వామివారి ఆ రోజున చిన్న పిల్లల పుస్తకాలు కూడా స్వామివారి దగ్గర పెట్టాలి ఇంట్లో చదువుకునే విద్యార్థులు పిల్లలు ఉంటారు వాళ్ళ పుస్తకాలు పెట్టి పిల్లల చేతుల మీదుగా తప్పకుండా పూజ చేయించాలి వీలైనంత వరకు నేను ఒకటే చెప్తాను పిల్లల చేతితో పూజ చేయించండి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలతో పూజ చేయించండి మంచి సత్ఫలితాలను పొందాలి ఎందుకంటే పెద్దవాళ్ళు ఇలాగ రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కానీ పిల్లలు చేసేటటువంటి పూజలు చాలా అంటే ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేసినా భగవంతుడు అవన్నీ పట్టించుకోడు ఎందుకంటే పిల్లలు దేవుళ్ళతో సమానం ఊరికి అనరు ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచే మనం అలవాటు చేసామనుకోండి భవిష్యత్తులో వాళ్ళకు కూడా మంచి సత్ఫలితాలు పొందుతారు వాళ్ళు చిన్నతనం నుండి భగవత్ ఆరాధన ఒక్కసారి అలవాటు పడిపోయిందా భగవంతుని ప్రేరణ వాళ్ళ మీద కలిగిందా ఇక వాళ్ళ జీవితంలో కష్టము నష్టం లేకుండా ఆ భగవంతుడు ఎప్పుడూ కాపాడుతుంటారు అంటే అప్పుడు మా చిన్నతనంలో మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ వినాయక చవితి వచ్చిందంటే చక్కగా పంచగట్టి కొట్టి మరి కూర్చోబెట్టేవాళ్ళు అలాంటివి ఉండేవి మా ఇళ్ళల్లో ఎందుకంటే మా నాన్నగారు చేసేవారు కాదు మా తాతగారు అరే వినాయక చవితి వచ్చింది నువ్వే పూజ చెయ్యాలి మీరే పూజ చెయ్యాలి మీరందరూ కూర్చోండి అంటే మేము ముగ్గురం అనదములం కదా మేము మా ముగ్గురిని అలాగే మా మేనత్త వాళ్ళ కొడుకుల్ని వాళ్ళని కూడా కూర్చోబెట్టారు దాదాపు మా కుటుంబం ఒక పది మంది నిండిపోయేవారు పిల్లలు పిల్లలు మా మేనత్త వాళ్ళ పిల్లలు మా చిన్నమ్మ చిన్న పిల్లలు ఇలా చిన్న అప్పుడు చిన్నగా ఉండేవాడు అంటే అప్పటికి మాకు తెలిసి మేము ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ అది మా పల్లెటూరు విలేజ్ గ్రామం కల్లూరు అనే గ్రామంలో ఉండేది ఆ విలేజ్ లో వినాయక చవితి వచ్చిందంటే మా తాత కూర్చోబెట్టి మరి రే దీనికి ఏ శ్లోకం దీనికి ఈ శ్లోకం చదువు ఈ శ్లోకం చదివి స్వామివారికి పూ పెట్టు అరే నువ్వు ఈ శ్లోకం ఇలా మా అందరికీ శ్లోకాలు నేర్పించి నేను చక్కగా కూర్చోబెట్టి యజ్ఞోపవీత ధారణ చక్కగా స్వామివారికి అలంకరణ ఇవన్నీ చేయించి చక్కగా కూర్చోబెట్టేసి పూజ చేయించేవాళ్ళు అంటే అరే గణపతి పూజ ఇలా చేయాలేమో కానీ అప్పుడున్న పద్ధతులు వేరే ఇప్పుడున్న పద్ధతులు అన్నీ మారిపోయాయి కాబట్టి గణపతికి ఈ రకంగా పూజ చేయండి చిన్నపిల్లల ద్వారా పూజ చేయించండి ఈ పద్ధతితో పూజ చేయండి చక్కగా ఈ శ్లోకాలు చదువుకోండి దీని ద్వారా మీకు శుభము లాభం చేయకూడదు లేదు మాకేం తెలియదు అంటే గణపతి ఒక పుస్తకం దొరుకుతుంది పూజా విధానానికి సంబంధించి ఆ పుస్తకం ముందర పెట్టుకుని స్వామివారి యొక్క పూజ చేస్తూ ఉండండి తప్పకుండా మీకు శుభము లాభము రెండూ కూడా కలుగుతాయమ్మా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు